పాతాళానికి తొక్కేస్తా, ఈ సొల్లు గౌరులు ఇవన్నీ కూడా దానం వేసి పాతాళాన్ని తొక్కుతా అంటే ఎవరిని తొక్కుతావు పాతాళానికి? ఇవాళ చంద్రబాబు నాయుడిని నువ్వు పాతాళానికి తొక్కితే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో పేదరికం పోతుంది, పేద మధ్యతరగత వర్గాలకి మేలు జరుగుతుంది. నువ్వు నువ్వు దానం పొంది 24 సీట్లు దానం పొందినటువంటి చంద్రబాబు నాయుడిని పాతాళానికి తొక్కితే తొక్కేయి, దానం పొందావు వామనుడి కథలాగా చంద్రబాబు నాయుడిని పాతాళానికి తొక్కేయి. సాధారణంగా ఎవడన్నా పొగట్టాకి పక్కన ఏమన్నా పెట్టుకుంటాడు, లేదా ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ని చంద్రబాబు పొగడాలి, చంద్రబాబుని పవన్ కళ్యాణ్ పొగడాలి. చంద్రబాబు ఒక్కటంటే ఒక్క మాట పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల, ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ ఈరుడు సూర్యుడు, నే జైల్లోకి వెళ్తే నా పార్టీని బతికిచ్చాడు, నా చచ్చిపోయిన పార్టీని మొత్తం కకాయకమైనటువంటి మొత్తం నే తినేసిన డబ్బులకి దొరికిపోయి జైల్లోకి వెళ్తే, రాజమండ్రి జైల్లోకి వెళ్తే అసలు మా కొడుకే ఉంటే వెళ్ళి పారిపోయాడు, మా కార్యకర్తలు ఎవరింటో కాడ వెళ్ళిపోయారు, పవన్ కళ్యాణ్ వచ్చి మా పార్టీని బతికిచ్చాడు, లేకపోతే మా పార్టీ అసలు మామూలుగు పోటీ చేయటానికి కూడా కనీసం ఈ 94 సీట్లు డిక్లేర్ చేయటానికి కూడా మనుషులు ఉండేవాళ్ళు కాదని చెప్పని ఒక మాట చెప్పాడా? చెప్పరా? చివరికి మన డబ్బా మన సెల్ఫ్ డబ్బా మనమే కొట్టుకోవాలి. ఆయన చెప్తాడు పవన్ కళ్యాణ్ అంట, ఆయనేమో ఎంత కర్మ అంటే పవన్ కళ్యాణ్కి, అతని గురించి అతనే సెల్ఫ్ డబ్బా లేపుకోవాలి, జాకీ పెట్టి అతనే చెప్పుకుంటాడు. రాక్షసులు అంటే రాక్షస గణానికేమో కొమ్ము కాస్తాడు చంద్రబాబును వాళ్ళ అబ్బాయికి, ఈయనంటే వామనుడు అంటాడు. అసలు పురాణాల్లో పోల్స్టాకి పవన్ కళ్యాణ్కి ఏంటి, ఏముంది అసలు, ఏం పాత్ర ఉంది? శల్యుడి పాత్ర ఒకటే ఉంది. పవన్ కళ్యాణ్ పురాణాల్లో పార్చాలంటే శల్యుడి పాత్ర ఒకటే, కాపుల్ని ఇతని మీద విపరీతమైనటువంటి, అంటే మాకు కూడా ముఖ్యమంత్రి ఉంటే బాగుంటుంది కదా, పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా ఇన్నాళ్ళు కమ్మోళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని వేలేరు, రెడ్లు వేలేరు, మన కులా నుంచి కూడా ఎవడొకడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది కదా, రాజ్యాధికారం కాపులకు కూడా వస్తే బాగుంటుంది కదా అని కాపులందరూ కూడా ఆశపడి సరే నీకు ఓటేద్దాం అనుకున్నారు, ప్రయత్నం చేస్తారు మెజార్టీ అంటే చాలామంది కాపులు అనుకుంటున్నాం అనుకో, కానీ ఏం చేస్తున్నావు, వాళ్ళందరినీ జెండా మోసే కార్యకర్తలందరూ కూడా నువ్వు కనపడితే చాలు పాపం, మొన్నటిదాకా మధ్యదాకా ఇప్పుడు ఒక సంవత్సరం క్రితం వరకు సీఎం 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 అని అరుస్తూ ఉండేవాళ్ళు పాపం అమాయకత్వంతో. పవన్ కళ్యాణ్ తరఫున మేము పోటీ చేస్తామని చాలామంది పరిగెట్టుకు వస్తూ ఉండేవాళ్ళు, కాపులు ఎక్కువగా ఉన్న చోట, ఎక్కడైతే కాపులు ఎక్కువగా ఉన్న ఓట్లు ఉన్న చోట అక్కడ ఎవడొకడు మేము పోటీ చేస్తాం మేము పోటీ చేస్తామని చెప్పని. ఏం చెప్తాం మీరు, మనకు బలం లేదురా, బూత్ కమిటీలు లేవురా, గ్రామ కమిటీలు లేవురా, మనం ఎవడో నేను పోటీ చేసి ఓడిపోయామరా, మనం మీరు గెలిపించలేరా? శల్యుడు ఎట్లా అయితే కర్ణుడికి నీరు గార్చి యుద్ధం చేయకుండా అర్జునుడు ఈరుడు సూర్యుడు నువ్వు యుద్ధం చేయలేవు, నువ్వు వేస్ట్ రా బాబు, నువ్వు సన్నాసి, మనం వేస్ట్ మనం వేస్ట్ మనం మన రథం ముందుకెళ్తాం అనవసరం ఇట్లాంటి అట చెప్పేవాడు. శల్యుడిలాగా మొత్తం పార్టీని పార్టీ జెండా మోసే కార్యకర్తల్ని పోటీ చేద్దాం అనుకున్నటువంటి ముందుకొచ్చేటువంటి నాయకుల్ని ఓటేద్దాం అనుకుని ముందుకొచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా శల్యుడిలాగా మొత్తం నిర్వీర్యం చేస్తున్నాడు, వాళ్ళ నైరాశ్యాన్ని నింపుతున్నాడు. నువ్వు శల్యుడి అయితే వామనుడు అంటావేంటి, ఈ సెల్ఫ్ డబ్బా కదా, రాక్షస గణ నాయకుడు అయినటువంటి చంద్రబాబు లాంటి దుర్మార్గుడికి డబ్బు 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 అని డబ్బు నామస్మరణ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కడుపును పుట్టినటువంటి కొడుకు నీ నోటితో నువ్వు చెప్పావు అతనకు దగాకోరు దోపిడీదారు డబ్బు డబ్బు, ఇవాళ తెలుగుదేశం కార్యకర్త అందరూ ఏడుస్తున్నారు చంద్రబాబు కొడుకు వచ్చాడండి డబ్బు 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 అని చచ్చిపోతున్నాడండి డబ్బుతో పడి. మరి అట్లాంటి వాళ్ళకి కొమ్ము కాస్తున్నటువంటి సెకండ్ కదా నువ్వు, వాళ్ళకి అడ్డం నుంచుటటువంటి యుద్ధంలో అడ్డం నుంచుటటువంటి సెకండ్ పాత్ర కదా మంది, శల్యుడు సెకండి రెండు కలిసినటువంటి పాత్ర కదా మంది.